ఏదైనా ఒక విషయం చెప్తే అది దాచుకోలేను నేంద్రా కడుపుబ్బరం అంటారు ఇప్పుడు కడుపుబ్బరం అంటే గ్యాస్ అయింది ఇవాళ ఈ స్విగ్గీలు జొమాటోలు వీటికి అలవాటు పడ్డాక ఆ నుంచి హోటల్ నుండి పట్టుకొచ్చే ఫుడ్ ఇక్కడకు వచ్చేటప్పటికి సలబడిపోద్ది దాంతోనే తినాల అది ఆ నూనె ఏం వాడతారో తెలియదు ఎట్ట వాడతారో తెలియదు అయితే గ్యాసే ఇళ్ళల్లో చక్కగా వండుకునే ఓపికలు ఇవాళ భార్యాభర్తల మధ్య నోట్లో యుక్త వయసులో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య దీంతో హోటళ్ళ మీద ఆధారపడుతున్నాయి గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతున్నాయి మనకి డబ్బులు ఎక్కువ సంపాదించే కొద్దీ చక్కగా మరింత మంచిగా కాపురం చేసుకోవడం కాకుండా డబ్బులు ఎక్కువయ్యాక బాధ్యతలు వదిలేసి హోటళ్ళ మీదన బయట తిండి మీదన డిపెండ్ అయిపోయి దాని వలన వస్తున్నటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలే ఎక్కువ అవుతున్నాయి దానికి తోడు వ్యాయామాలు తగ్గినాయి ఎదవరకటి రోజుల్లో రోడ్లో నోరడాలు తిరగత్తులలో తిప్పడాలు రుబ్బడాలు రోట్లో ఉండే ఇప్పుడు వచ్చేటప్పటికి మిక్సీలు గ్రైండర్లు వచ్చేసినాయి దీంతో పాటు వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి లేదంటే పని మనుషులు ఈ కాన్సెప్ట్తో శారీరక శ్రమ తగ్గుతోంది తిన్న తర్వాత శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుంది అప్పటికి వాకింగ్ చేస్తున్నారు పొద్దునుండి రాత్రి చేసే పనుల్లో వాకింగ్ ఎంతసేపు అవుతుంది కొంచెం అది బెటర్ ఉన్న వాటిది గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి జనాల మధ్యన సాధారణంగా మనం నోటితో తీసుకునే ఆహారం ఆహార నాళం ద్వారా కిందకెళ్ళి పొట్టలోకి చేరుతుంది ఆహారం రెండు గంటల పాటు పొట్టలో ఉండి పొట్టలోని యాసిడ్తో కలిసి పొట్ట కదలికలతో చిన్న చిన్న ముక్కలుగా చేయబడి తర్వాత ఫైలోరస్ ద్వారం దాటి చిన్న పేగులోకి వెళ్తుంది కొన్ని కారణాల వల్ల పొట్టలోనూ యాసిడ్తో కలిసిన ఆహారం జీఈ జంక్షన్ ద్వారా దాటి మరలా వెనకకి పైన ఉన్న ఆహార నాళంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది తద్వారా రోగికి చేతిలో మంట తేపులు గొంతులో మంట వస్తాయి చేతిలో మంట రావడానికి జీఈ జంక్షన్ ద్వారా వదులుగా మారడం వల్ల చేతిలో మంట వస్తుంది ధూమపానం ఆల్కహాల్ వల్ల ద్వారం వదులుగా మారుతుంది పొట్ట బిగుతుగా ఉండటం వల్ల కడుపు నిండుగా తినటం మూలంగా బిగుతు దుస్తులు పొట్ట బిగుతు చేసే వ్యాయామం వల్ల నిండు గర్భిణి పొట్ట వల్ల చేతిలో మంటొస్తుంది ఆహారం తిన తర్వాత రెండు లోపు వెల్లికలా పడుకోవడం లేదా ముందుకు వంగడం వంటి పనులు చేయడం వల్ల పొట్టలోని ఆహారం థైరాయిడ్ షుగర్ వల్ల ఆలస్యంగా ముందుకు కదలడం వల్ల చేతిలో మంట వస్తుంది గుండెలో మంట తేపులు నోట్లో లాలాజలం ఊరడం గుండెలో గొంతులో పట్టినట్టు ఉండటం గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉండటం గొంతు మంట గొంతు బొంగురు పోవడం చెవి గొంతు వంటి నొప్పి గ్యాస్ పైకి తనడం దీర్ఘకాలిక దగ్గు నోటి దుర్వాసన రిప రిఫ్లెక్స్ గ్యాస్ సమస్య వల్ల కొంతమందికి ఆయాసం కూడా వస్తుంది దీనికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలంట కొంచెం కొంచెం ఆహారం ఎక్కువసార్లు తినాలి తిన్న తర్వాత రెండు గంటల వరకు నిటారుగా కూర్చుని లేదా నిలబడి చేసే పనులు చేయాలి తిన్న తర్వాత రెండు గంటల వరకు వంగి చేసే పనులు ఏవి చేయకూడదు వేగంగా నడక సైకిల్ తొక్కడం వంటి వ్యాయామాలు చేయాలి ఆహార నియమాలు పాటించాలి పొట్ట పెరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి బరువు తగ్గించుకోవాలి తల ఎప్పుడు సాధ్యమైనంత ఎత్తు పెట్టుకుని నడవాలి ఇది డాక్టర్లు చేస్తున్నటువంటి సూచన